ఇప్పుడే నేను లోపల ఓటేసి వస్తున్నానండి. చాలా గొడవలు గందరగోళాలు ఒకళ్ళనొకళ్ళు కొట్టేసుకుని నేను లోపలికి వెళ్ళడానికి కూడా చాలా కష్టపడి అసలు ఎవరెవరు కొట్టుకుంటుంటే ఆపాలి అర్థం కాలేదండి. నాకు చాలా బాధేసింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి అంటే చాలా ఆ సౌండ్స్ కూడా వినిపిస్తున్నాయి కదా మీకు అని ఎక్స్పెక్ట్ చేస్తే మీరు అందరూ డిసపాయింట్ అవుతారు. అదంతా దేర్ ఎంజాయింగ్ అండి. నేను ఇప్పుడు ఈ నిన్నటి వరకు మీకు జరిగిన మీరు విన్న ఈ రప్చర్ అంతా నేను కూడా ఎక్స్పెక్ట్ చేసి నేను ఫస్ట్ టైం ఓటేయడానికి వచ్చానండి. అండ్ 25 ఇయర్స్ బ్యాక్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెట్టినప్పుడు 7 మందిరో మేము అందరం ఫౌండర్ మెంబర్స్ అండి. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే వస్తున్నాను నేను. ఐ ఫెల్ట్ లైక్ ఐ హ్యావ్ టు కమ్. అది పక్కకెడితే ఇంకా ఈయన ఎలక్షన్స్ అవ్వకుండానే చింపేస్తున్నాడండి ఇక్కడ బ్యానర్లు పక్కన ఒక ఆయన. ఎనీవే, సో కమింగ్ బ్యాక్ టు దిస్, మీరు ఎక్స్పెక్ట్ చేసిన లేకపోతే మీ అందరూ అనుకున్నట్టు జరగటం పక్కకెడితే శివాజీ రాజా డాక్టర్ రాజశేఖర్ ఆపోజిట్ ప్యానెల్స్. నేను ఇప్పుడు చాలామందికి కూడా అదే చెప్పొచ్చా. శివాజీ రాజా వచ్చి వాడు రాజశేఖర్కి కోకోనట్ వాటర్ ఇచ్చి కొంచెం బాగా వేడిగా ఉంది వాటర్ కోకోనట్ వాటర్ తాగంటే రాజశేఖర్ ఏమో వాటర్ ఇస్తున్నాడు డాక్టర్ రాజశేఖర్ అని. సో ఇంతకన్నా ఫ్రెండ్లీ అట్మాస్ఫియరు ఇంతకన్నా ఫ్రెండ్లీ ఎలక్షన్స్ ఐ డోంట్ థింక్ జరిగి ఉండవు. సో ఒక రకంగా చూస్తే నేను చాలా ఇక్కడ రప్చర్ జరుగుతున్నాను మీలాగా నేను కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను. సో ఇట్స్ కంప్లీట్లీ ఇన్ కాంట్రాస్ట్ అండి. చాలా బాగా జరుగుతున్నాయి అండ్ ఇట్స్ గోయింగ్ వెరీ ఫ్రెండ్లీ. సో అదేనండి, నేను యాక్చువల్లీ అదే వెళ్ళే ముందర చెప్పాను చెప్తానని. అక్కడ నేను 2-3 ఛానల్స్కి ఆఫర్ ఇస్తే వాళ్ళు అడగలేదు కాబట్టి కొంచెం ఏ ప్యానల్ అయితే గెలుస్తుందో ఆ ప్యానల్కే నేను ఓటేసాను అండి. అంటే ఏ ప్యానల్ గెలిస్తే బాగా పనిచేస్తుందని మీరు అనుకుంటున్నారు? గెలిచిన ప్యానల్ ఏదైతే గెలుస్తుందో వాళ్ళు చాలా బాగా పనిచేస్తున్నారు చేయాలని నేను అనుకుంటున్నాను. కరెక్ట్ సార్. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్తుంటా అండి కాంట్రవర్సీ అనేది ఇండివిజువల్ క్రియేట్ చేయడండి, మీరు క్రియేట్ చేస్తారు. సో ఇప్పుడు మిమ్మల్ని మీరు నన్ను పిలిచి మాట్లాడమంటే నేను ఆలోచించా చాలా బాగా జరుగుతున్నాయి చాలా ఆనందంగా ఉందని చెప్తే మీకు నచ్చదు. సో అందరూ కొట్టుకుంటున్నారు. సో ద మూమెంట్ కాంట్రవర్సీ యాక్చువల్గా వాళ్ళకన్నా మీరు ఎక్కువ క్రియేట్ చేశారండి, విచ్ వర్క్. సో 2 ప్యానెల్స్ వాళ్ళ మేనిఫెస్టోస్ గురించి ఇద్దరు ఆర్గ్యూ చేసుకున్నారు. ఐ థింక్ ఇట్స్ అయిపోయిందండి నిన్నటితోటి. ఫెయిర్ ఎనఫ్. మీడియాని తప్పుపట్టలేదండి, మీరు చాలా అపార్థం చేసుకున్నారు నన్ను. మీడియాకి ఉన్న స్ట్రెంగ్త్ని చెప్తున్నాను. కాంట్రవర్సీ ఎప్పుడు ఇండివిజువల్ క్రియేట్ చేయడండి, అది ఆ సత్తా ఆ బలం కేవలం మీడియాకే ఉంటుందండి. నేను మీడియాని పొగిడాను. అది మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను మిమ్మల్ని కరెక్ట్గా అర్థం చేసుకున్నానండి అన్నాను, మీరు మాత్రం నన్ను అపార్థం చేసుకున్నారు. ఆ దమ్ము ఆ సత్తా ఆ పవర్ మీకే ఉందండి. కాదండి కాదండి, లేదు ఇప్పుడు ఆ ఇష్యూ ఆ ఎపిసోడ్ చెప్పడానికి టూ లేట్. నేను మిమ్మల్ని తప్పట్లేదు. మీరు ఒక ప్రశ్న అడిగినప్పుడు దానికి ఒక సమాధానం వస్తుంది, ఇంకొకరిని ఇంకో ప్రశ్న అడిగినప్పుడు సమాధానం వస్తుంది. ఆపోజిట్ డెఫినెట్గా ఆపోజిట్ పార్టీస్ కనుక వినడానికి ఆపోజిట్లో ఉంటాయి కనుక ఇట్ బికమ్స్ ఎ కాంట్రవర్సీ. అన్నాను తప్ప మీరు కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారని కాదు. యు ఆర్ ద ఓన్లీ పీపుల్ హూ హ్యావ్ ద స్ట్రెంగ్త్ టు క్రియేట్ ఇట్. అంతేగాని ఒక ఇండివిజువల్ కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి ప్రతి ఇండివిజువల్ అనుకుంటాడండి, కానీ కాంట్రవర్సీ క్రియేట్ చేద్దాం అని డిసైడ్ అయ్యేది మీరు. సో నరేష్ గారు 6,000 పెన్షన్ అంటే శివాజీ రాజా 7,500 అన్నాడు. కరెక్ట్, సేమ్ వైసీపీ టీడీపీ లాగానే ఉంది అని మా భావన. అండి ఎలక్షన్ అన్నప్పుడే 2 మేనిఫెస్టోస్ ఉంటాయి, 3వ ప్యానల్ ఉందనుకోండి 8,000 అనేవాళ్ళం. ఇక్కడ విషయం ఏంటంటే ఇంకో 4వ ప్యానల్ కూడా ఉంటే ఇంకా బాగుండేది. సో ఎప్పుడు 4 ప్యానల్ ఒకే ప్యానల్ ఉండి 6,000 అని చెప్తే మీరు ఎవరిని అడిగేవారా? 5,000 ఇస్తామండి అని ఒక ప్యానల్ చెప్తే కంగ్రాచులేషన్స్ అని మీరు కొబ్బరి నీళ్ళ దాకా వెళ్ళిపోయేవాళ్ళు. 6,500 అన్నాడు కనుక మీరు క్వశ్చన్ వేస్తున్నారు. సో ఇట్స్ అ వెరీ హెల్దీ థింగ్. ప్లస్ ఇక్కడ ఇంకో విషయం మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే అండి, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇందాక 2 పొలిటికల్ పార్టీస్ వల్ల మీకు మాకు ప్రజలు అందరికీ సంబంధించిన విషయం అది. వేరేజ్ మాకు సంబంధించి అది ఓన్లీ మాకు సంబంధించిందే, మంచి జరిగినా చెడు జరిగినా మా మధ్యలో ఉండే విషయమే. దీని వల్ల ఎవరికి నష్టం లేదు లాభం లేదు మాకు తప్ప. సో ఒకటి 6,000 ఇస్తా అంటే ఇంకోటి 7,000 ఇస్తా అంటే తప్పలేదు, ఆర్టిస్టులకే మంచి జరుగుతుంది. సో ఇట్స్ అ వెరీ గుడ్ మూవ్. ఐ విష్ థర్డ్ ప్యానల్ ఉంటే బాగుండేది.
అదే ఒకరి మీద ఒకరు ఆరోప అదే అండి పైకి వెళ్ళి చూస్తే ఒకరికొకళ్ళు హెల్త్ బాగుండాలని మాట్లాడుకుంటున్నారు సో ఆరోపణలు నిన్నటితో అయిపోయాయండి ఇవాళ నుంచి అంతా ఐ థింక్ ఇట్స్ అ లవ్ అట్మాస్ఫియర్ అని నా ఉద్దేశం సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి టేక్ కేర్ అండి బాయ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ మీరంతా ఈ యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సాని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి చూస్తున్నానండి ఫిల్మ్ జల్సా హాయ్ దిస్ ఇస్ శ్రీనివాస్ రెడ్డి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిల్మ్ జల్సా హాయ్ దిస్ ఇస్ రాషా ఛేత్రి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా ఫర్ ఆల్ లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్